అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా త్వరగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ తో సహా అన్ని సినిమా ఇండస్ట్రీస్ లో ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులకు కరోనా వదలడం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్, దిల్ రాజు, అల్లు అరవింద్, కళ్యాణ్ దేవ్ తో సహా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కరోనా బారిన పడి కోలుకుంటుండగా, తాజాగా అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా వెల్లడిస్తూ తనకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నట్లుగా తెలియజేశారు. అన్నయ్య చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు స్టార్ హీరోయిన్ నయనతార. అన్నత్య చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు స్టార్ హీరోయిన్ నయనతార. హైదరాబాద్ కి ఆమె ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే అక్కడ నుండి నేరుగా ఓ ఫిల్మ్ స్టూడియోకి వెళ్లారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. ఇందులో నయనతార ఓ నాయిక. చంద్రముఖి, దర్బార్ చిత్రాలలో కథానాయికగా, శివాజీ కథానాయకుడు చిత్రాలలో అతిథి పాత్రలో ఆమె కనిపించారు. వీరిద్దరి కాంబినేషన్ లో తాజా చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్ లో అన్నత్య చిత్రీకరణ జరుగుతోంది. అందులో పాల్గొనడానికి నయనతార వచ్చారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న జగపతి బాబు సైతం చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. ఖుష్బూ, మీనా ప్రధాన పాత్రలలో రజనీ కుమార్తెగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. బోల్డ్ పాత్రలో మెరవనుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దక్షిణాది సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ కి అధిక ప్రాధాన్యతమిస్తోంది పంజాబీ సుందరి రకుల్ ప్రీత్ సింగ్. హిందీ చిత్రసీమలో స్థిరపడాలి అనే యోచనలో ఉన్న ఈ ముద్దుగుమ్మకు చక్కటి అవకాశాలు భరిస్తున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ హిందీ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం. సామాజిక ఇతివృత్తంతో కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో ఆమె కండోమ్ టెస్టర్ పాత్రలో నటించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కార్పొరేట్ కంపెనీలో కండోమ్ టెస్టర్ గా పనిచేసే ఓ యువతికి వృత్తి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలని వినోదాత్మక పందాలు ఆవిష్కరిస్తూ ఈ సినిమా తెరకెక్కింది పోతున్నట్లుగా సమాచారం. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర బోల్డ్ గా వినూత్న పందాలో ఉంటుందని తెలిసింది. రోనిస్ కువాలా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి నటుడు ఫిష్ వెంకట్ పలు విషయాలను తెలిపారు. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు శ్రీధర్ రెడ్డి అనే దర్శకుడు క్లోజ్, ఆయన నాకు పరిచయం. ఆ విధంగా నాకు పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో పనిచేశానని చెప్పారు వెంకట్. పవన్ కళ్యాణ్ ఎంత స్టార్ అయినప్పటికీ అందరినీ గౌరవంగానే సంబోధిస్తారు. నన్ను కూడా ఆయన ఎంతో మర్యాదగా అన్నగారు అని పిలిచేవారు. ఎప్పటికప్పుడు నా యోగక్షేమాల గురించి ఆరా తీసేవారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు జనాలు అంతలా ప్రేమిస్తారు అంటే అది ఆయన వినయం. ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరికి సహాయం కావాలన్నా వస్తారు అని తెలిపారు ఫిష్ వెంకట్. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి గారి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రెజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూపర్ మచ్చి చిత్రాన్ని నిర్మిస్తున్న రెజ్వాన్ పుట్టినరోజు గురువారం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రెజ్వాన్ గారికి బర్త్డే విషెస్ని తెలియజేసింది. అచ్చుగుద్దినట్టు హీరోయిన్ కుత్తిశెట్టిలా ఉంది మరో నటి. మనిషిని పోలిన మనుషులు ఉంటారు అనడంలో సందేహం లేదు. ఒప్పిన సినిమా తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిన కృతి తాజాగా వార్తలలో నిలిచింది. కృతి శెట్టి అల్యాస్ బేబమ్మను పోలిన ఒక నటి ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుండగా ఆమెను సడన్ గా చూసి కృతి అని భ్రమపడుతున్నారు. కృతి డూప్ లో ఉన్న ఈ నటి పేరు విద్యవిను మోహన్. తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళం, మలయాళ సీరియల్స్ చేస్తోంది.
ఆషికి 2 చిత్రం విడుదలై 8 ఏళ్లు పూర్తయింది. ఆషికి 2 చిత్రం రిలీజ్ అయ్యి 8 ఏళ్లు పూర్తయింది. తాజాగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ త్రో బ్యాక్ ఫోటో ఒకటి అభిమానుల సోషల్ మీడియాలో షికార్ చేస్తోంది. ది గ్రేట్ కల్ట్ లవ్ స్టోరీ ఆషికి 2 రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శ్రద్ధాకు సంబంధించిన మూవీ స్టిల్స్ అంతర్జాలంలో ట్రెండ్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్ ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించిన గొప్ప ప్రేమకథ చిత్రంగా ఆషికి 2 సంచలనాల గురించి తెలిసిందే. తాగుడు అలవాటుతో వైఫల్యాల గాయకుడు రాహుల్ జేకర్ ఔత్సాహిక గాయని అరుషి కేశవ్ షిర్కే మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఆద్యంతం భక్తి కట్టించే మ్యూజికల్ లవ్ స్టోరీగా ఇది నిలుస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయవంతమైంది. 2013లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం 8 ఏళ్లను పూర్తి చేసుకుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం పోకిరి ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తయింది. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి చిత్రం రిలీజ్ అయ్యి 15 ఏళ్లు పూర్తయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏది అంటే పోకిరి అని టక్కున చెప్తారు. ఈ సినిమాతో మహేష్ లోని మాస్ యాంగిల్ ని బయటకు తీసిన ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించారు పూరి జగన్నాథ్. ఈ సినిమా పంచిన వినోదం అంతా ఇంతా కాదు. April 28 నాటికి ఈ చిత్రం విడుదలయ్యి 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. పోకిరి హ్యాష్ ట్యాగ్ తో తెగ ట్రెండ్ చేస్తుండటంతో ఇప్పుడు పోకిరి హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. అప్పట్లోనే 40 కోట్ల షేర్ ని రాబట్టి దక్షిణాదిలోనే ఈ మార్క్ అందుకున్న మొట్టమొదటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ గా పేరుగాంచిన ఈ సినిమా అత్యధిక భాషల్లో రీమేక్ కాబడిన చిత్రంగా కూడా నిలిచింది. మణిశర్మ మ్యూజిక్, బ్రహ్మి అలీ కామెడీ, ఇలియానా గ్లామర్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. మళ్ళీ మహేష్ పూరి కాంబినేషన్ లో పవర్ఫుల్ మూవీ రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. మా అమ్మమ్మ గారికి ఇలాంటి అవార్డులు అంటే చాలా ఇష్టం. సీనియర్ నటి రమ్యకృష్ణ బోల్డ్ క్యారెక్టర్ లో నటించనున్నారట. 50 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతున్నారు సీనియర్ నటి రమ్యకృష్ణ. సినిమాకి 1 కోటికి పైగా పారితోషికం అందుకుంటూ ఔరా అనిపిస్తున్నారు రమ్యకృష్ణ. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే అప్పుడప్పుడు సంచలన పాత్రలకి కూడా ఓకే చెప్తోంది ఈ సీనియర్ హీరోయిన్. తాజాగా ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే 2 ఏళ్ల క్రితం సూపర్ డీలక్స్ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది రమ్యకృష్ణ. అంతకుముందు మలయాళంలో కూడా బోల్డ్ క్యారెక్టర్ చేసింది. కథ డిమాండ్ చేస్తే ఇప్పటికీ బోల్డ్ సీన్లలో నటించేందుకు అభ్యంతరం లేదని హింట్ ఇచ్చేసింది. ఇప్పుడు మరొకసారి బోల్డ్ పాత్రలో నటిస్తోంది. వయసు అయిపోయిన తర్వాత కూడా హార్మోన్ల ప్రభావంతో కోరికలు ఎక్కువగా ఉండే మహిళ పాత్రలో రమ్యకృష్ణ నటించబోతోంది. అప్పటికే భర్త చనిపోతే అప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే తప్పు కాదు లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. నిజంగా ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ లో నటించడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు రమ్యకృష్ణ ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుని సంచలనం రేపుతోంది. హాట్ లుక్ లో మెరిసింది బ్యూటీ మన్నారా చోప్రా. బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా ఇటీవల సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. ఎవర్ లేటెస్ట్ బోల్డ్ లుక్ తో మన్నారా దుమారం రేపుతోంది. ఈ హాట్ బ్యూటీ టైటండర్ షో టూ మచ్ అంటూ కొందరు నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా మరొకసారి తనదైన శైలిలో చెలరేగింది ఈ బ్యూటీ. బ్లాక్ టైస్లెట్ బాటం, పింక్ గౌన్ లో మన్నారా కిల్లర్ లుక్ యువతరంలోకి దూసుకువెళ్తోంది. ఆమె జడలో 5 రేఖల పింక్ పుష్పాన్ని తురిమింది. ఆ పువ్వుతోనే మ్యాజిక్ చేసింది. ఆ పువ్వులోనే సీక్రెట్ హనీ దాగి ఉంది అంటూ పొయిటిక్ కొటేషన్ ని జత చేసింది మన్నారా. 2019లో సీత అనే సినిమాలో కనిపించింది ఈ బోల్డ్ బ్యూటీ. ఆ తర్వాత ఆఫర్లు లేవు. అయినా టాలీవుడ్ సర్కిల్స్ లో మన్నారా మెరుస్తూనే ఉంది. ప్రియాంక చోప్రాకు కజిన్ అని చెప్పుకున్న ఈ బ్యూటీ ఇన్నేళ్ల ప్రయత్నంలోనూ కెరీర్ లో ఆశించినంతగా వెలగలేకపోయింది. కానీ తన వంతు ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు ఈ బ్యూటీ. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో కలిసి సేవలు అందించనున్నారు హీరో సోను సూద్. ఎన్నో విధాలుగా తనవంతు సాయం చేస్తూ అందరికీ ఆపణ హస్తం అందిస్తున్న హీరో సోను సూద్ మరొకసారి మంచి మనసుతో కరోనా రోగులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా అనుమానమున్న ఏమాత్రం లక్షణాలు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయవలసి ఉంటుంది. ఆ నెంబర్ కి కాల్ చేస్తే వెంటనే పరీక్షను ఫ్రీగా చేస్తారు. కరోనా పాజిటివ్ అని తెలిస్తే వెంటనే మెడిసిన్ ఇవ్వడంతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వేసుకోవలసిన మందుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. ఈ సర్వీస్ను ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో కలిసి సోను ప్రారంభించారు. ప్రస్తుత సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది. పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లు మరియు ఏమాత్రం సామాజిక దూరం పాటించని జనాలు ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఇంటి వద్ద సోను సూద్ కరోనా నిర్ధారణ పరీక్ష చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. మీరు విశ్రాంతి తీసుకోండి, మేము టెస్ట్ తీసుకుంటాం అంటూ సోను సూద్ ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగించడం పట్ల జనాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అఖండ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. తాజాగా ఆయన నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పడంతో దర్శకుడు గోపిచంద్ మల్లేని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఆఖండ సినిమా టీజర్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్య న్యూ గెటప్ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరొకవైపు బాలయ్య తన నెక్స్ట్ సినిమాను గోపీచంద్ మరడేనితో చేసేందుకు రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా క్రాక్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మరడేని ఇప్పటికే బాలయ్య సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశాడు. స్క్రిప్ట్ పనుల్లో భాగంగా ఇటీవలే గోపీచంద్ వేటపాలెంలో ఉన్న పాత లైబ్రరీలో ఉన్న పేపర్లను తిరగవేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సో బాలయ్య నెక్స్ట్ సినిమా కూడా సోషల్ ఇష్యూస్ నేపథ్యంలో ఉంటుందని హింట్ ఇచ్చాడు గోపి. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు వరుస విజయాలతో మంచి జోరు మీద ఉంది కన్నడ భామ రేష్మిక. అటు సినిమాలే కాకుండా మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గా సత్తా చాటుతో తాజాగా మరో బ్రాండ్ కు ఓకే చెప్పేసిందట. చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన వరుస సినిమాలతో పాటు స్టార్ హీరోలతో జోడీ కడుతూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికే టాలీవుడ్ లో మంచి ఇమేజ్ అందుకున్న రష్మిక ఒక తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మధ్య అటు తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. తాజాగా ఖజానా జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ సందర్భంగా రష్మిక స్పందిస్తూ ఖజానా గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే, నన్ను దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. వారి ప్రత్యేకమైన నమూనాలు ఉన్నతమైన విలువల గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నేను వారితో భాగస్వామ్యం కావడం గురించి సంతోషిస్తున్నాను. అలాగే ఖజానా స్టోర్లలో ఉన్న కొత్త కలెక్షన్స్ చూడడానికి వేచి ఉండలేకపోతున్నాను అని తెలిపింది. దాదాపు 2 దశాబ్దాలుగా హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న రమ్య అలియాస్ దివ్య స్పందన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆమె తాజాగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారట. దాదాపుగా 2 దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న రమ్య సౌత్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఒక్క కన్నడలోనే కాదు తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటించిన ఈమె ఆ తర్వాత మండ్య లోక్సభ కాంగ్రెస్ ఎంపీగా నిలబడింది. రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలుగానే కాకుండా దివ్య స్పందన పేరుతో సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన రమ్య 2 విభాగాలకి గుడ్ బై చెప్పారు. సినిమాలతో పాటుగా రాజకీయాలు ఆసక్తికరంగా లేవని గుడ్ బై చెప్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఇక రమ్య హీరోయిన్ గా నటించిన తొలి సినిమా అభి విడుదలై 18 ఏళ్లు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరించిన రమ్య పలు వివాదాస్పద నాయకురాలుగా కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాలకి గుడ్ బై చెప్పేయడం అందరికీ షాక్ కలిగించే అంశం. వరుస పాన్ ఇండియా సినిమాలతో సంచలనం రేపుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ దర్శకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేరున్న సినిమాకు సంబంధించిన సన్నాహాలలో బిజీగా ఉన్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ హై బడ్జెట్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే దీపావళి సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని పూర్తి చేయాలని టీం ఆలోచన. ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకునే నటించి ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆకట్టుకుంటున్న దర్శకేంద్రుడి పెళ్లి సంద డి చిత్రంలోని ప్రేమంటే ఏంటి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. పాతికేళ్లుగా పెళ్లి సందడి పాటలు అందరినీ అలరిస్తున్నాయి. మళ్లీ దర్శకేంద్రుడికి రాఘవేంద్ర స్వరవాణి కీరవాణి కాంబినేషన్ లో కొత్త పెళ్లి సందడి తొలిపాట ప్రేమంటే ఏంటి ఈ రోజు విడుదలై శ్రోతలని ఆకట్టుకుంటుంది. రోషన్ శ్రీలీల హీరో హీరోయిన్స్ గా ఆర్కే మీడియా వర్క్స్ ఆర్కే ఫిల్మ్ అసోసియేషన్స్ బ్యానర్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అందిస్తున్న చిత్రం పెళ్లి సందడి. గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాధవి కోవెలమూడి, సోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ సోలో ఫుల్ సాంగ్ ప్రేమంటే ఏంటిని బుధవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ, ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటుంది, మెల్లగా గిల్లుతుంటుంది, వెళ్ళనే వెళ్ళనంటుంది, విడిపోనంటుంది. మరి నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు లోకం, నీకు నాకు ప్రేమంటే ఏంటి అంటూ ఆహ్లాదకరంగా సాగే ఈ పాటకు స్వరవాణి కీరవాణి క్యాచీ ట్యూన్స్ ఇవ్వగా స్టార్ లిరిసిస్టు చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. హరిచరణ్, శ్వేత పండిట్ శ్రావ్యంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. మరణం ఇదొక హారర్ మూవీ అంటున్నారు ఆ చిత్ర హీరో. చిత్ర యూనిట్ వీర్ సాగర్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం మరణం కర్మ ఫేస్ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుందని చిత్ర సమర్పకులు బి రేణుక తెలిపారు. వీర్ సాగర్ మాట్లాడుతూ ఇదొక హారర్ సినిమా, నేను ఆత్మలను బంధించే శాస్త్రవేత్త పాత్రలో నటించాను, ట్రైలర్ చూస్తుంటే ఇంగ్లీష్ సినిమా చూసినట్లుగా ఉందని ప్రేక్షకులు చెప్తుంటే సంతోషంగా ఉంది, త్వరలో విడుదల వివరాలు వెల్లడిస్తామని అన్నారు. శ్రీ రాపాక మాధురి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని
ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి మనోజ్ కుమార్ సంగీత దర్శకుడు. సై, దూకుడు, శ్రీమంతుడు, బిందాస్, మగధీరా, ఏక్ నిరంజన్ తదితర చిత్రాలలో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా ఎదురిత. శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ నిర్మించారు. బాలమురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో లియోనా లిషోయ్ హీరోయిన్. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది, త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బోగారి ఈశ్వర్ చరణ్ మాట్లాడుతూ, ఓ 40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కుమారుడిపై ప్రేమ ఎన్ని సమస్యలు తీసుకువచ్చింది అనేది సినిమా కథాంశం. ప్రతి తండ్రి ప్రతి కుమారుడి హృదయాన్ని హత్తుకునేలా సినిమాలో భావోద్వేగాలు ఉంటాయి. సినిమా సెన్సార్ పూర్తయింది, త్వరలో పాటలు విడుదల చేసి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఏమాయి చేసావే చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా మారిపోయారు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హీరోయిన్ గా సత్తా చాటుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో ఫిట్నెస్ విషయంలో చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న సమంత బుధవారం 34వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు లక్షలాది మంది అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ ను తెలియజేశారు. కీర్తి సురేష్, గుణశేఖర్, విక్టరీ వెంకటేష్ తో సహా మరికొంతమంది ట్విట్టర్ విషెస్ తెలియజేశారు. సమంత తన మేనేజర్ కలిసి 34వ బర్త్డే జరుపుకోగా అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక సమంత నటిస్తున్న బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ 2 రాజ్ డిగే సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ సెట్స్ లో మేకర్స్ కోస్టార్స్ తో సమంత దిగిన స్టిల్ ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్యూట్ స్మైల్ తో డీ గ్లామరైజ్డ్ లుక్ లో సమంత దిగినటువంటి సెల్ఫీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. కార్గో ప్యాంట్, టీషర్ట్ తో ఉన్న సమంతకు హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. తమ అభిమాన నటీనటుల కోసం ఫ్యాన్స్ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ కోవిడ్ కాలంలో వివిధ హీరోల అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె అభిమాని చరణ్ తేజ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. సుమారు 100 మందికి పైగా నిరుపేదలకి ఒక పూట భోజనం పెట్టి తన హీరోయిన్ పై ఉన్న అభిమానాన్ని గౌరవాన్ని చాటుకున్నాడు. ఓ టెలివిజన్ ఛానల్లో కెమెరామెన్ గా పనిచేస్తున్న చరణ్ తేజ్ కు సమంత అంటే ఎనలేని అభిమానం. సమంత సినిమా వచ్చిందంటే చరణ్ కు పండుకే. శామ్ సినిమాలు వ్యక్తిగతంగా ఎలాంటి అప్డేట్ వచ్చినా చరణ్ అంతులేని ఆనందాన్ని ఇస్తాయి. ఈ క్రమంలో April 28 సమంత పుట్టినరోజును సరికొత్తగా జరుపుకోవాలని భావించిన చరణ్ కరోనా పరిస్థితుల్లో చాలా మంది నిరుపేదలకి భోజనం దొరకడం లేదని గ్రహించాడు. బసవతారకం ఆసుపత్రి వద్ద ఫుట్పాత్ పై ఆకలితో అలమటిస్తున్న సుమారు 100 మందికి పైగా తన సొంత డబ్బులతో భోజనం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ్ అనే పేరుతో ఇంతకు ముందు ఏ సినిమా రాలేదు అనే డౌట్ ఉంది కదా మీలో. ఎంత సినిమా లవ్వరైనా కూడా ఏ టైటిల్ చెప్పినా ఇట్టే చెప్పేవాళ్ళు కూడా ఈ టైటిల్ గురించి చెప్పలేరు. కారణం, అదే సినిమాకు వేరే టైటిల్ పెడితే ఎలా చెప్తారు? ఇంతకీ ఆ కథంతా ఏమిటి అంటూ షాక్ అవుతున్నారా? అసలు విషయం ఏంటంటే, అప్పట్లో వచ్చిన పోకిరి సినిమాను దాదాపు అందరూ చూసే ఉంటారు కదా. ఆ పోకిరి సినిమా అసలు టైటిల్ ఇదే. ఏంటి, నమ్మడం లేదా? పోకిరి కథను 5 ఏళ్ల ముందే రాసుకున్నాడట పూరి జగన్నాథ్. మధ్య మధ్యలో డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. నిజానికి ఈ సినిమాను రవితేజ హీరోగా చేయాలి అనేది పూరి ఆలోచన. ఎందుకంటే అప్పటికే పూరి రవితేజ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ స్క్రిప్ట్కు పూరి పెట్టుకున్న పేరు ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. అయితే అనుకోకుండా మహేష్కి ఈ స్టోరీ చెప్పాడట పూరి. మహేష్కి స్టోరీ బాగా నచ్చింది, కాకపోతే అందులో పాత్రల పేర్లు మార్చేశాడు. అలాగే ఉత్తమ్ సింగ్ టైటిల్ కాస్త పోకిరిగా మారింది. అలా పూరి మహేష్ కాంబోలో వచ్చిన ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అలియాస్ పోకిరి విడుదలై 15 ఏళ్లైంది. అదే విషయం. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత నిర్మాత డి సురేష్ బాబు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వైజాగ్లోని రామానాయుడు స్టూడియోను ఐసోలేషన్ వార్డులుగా మార్చుతున్నట్లుగా ప్రకటించారు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వైద్యుల కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు. అలాగే ట్విట్టర్ వేదికగా సాయం కోరుతున్న కరోనా బాధితులను ఆదుకోవడానికి సురేష్ ప్రొడక్షన్స్తో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు ముందుకు రావడం గొప్ప విషయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్లాస్మా, ఆక్సిజన్ పడకల కావలసిన వారికి ఫలానా చోట అందుబాటులో ఉన్నాయంటూ తమ వద్ద ఉన్న సమాచారాన్ని సోషల్ మీడియాలో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు షేర్ చేస్తుండడం విశేషం. టాలెంటెడ్ యంగ్ హీరో సర్వానంద్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రాము సాంగ్ యూట్యూబ్లో సరికొత్త రికార్డును అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఊహించిన ఫలితం రాకపోయినా పాటలు మాత్రం జనాలను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లైఫ్ ఆఫ్ రాము వీడియో సాంగ్ యూట్యూబ్లో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ అందుకోవడం విశేషం. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఆ పాటలోని లిరిక్స్ అన్ని వర్గాల వారికి ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. ఒక మనిషి తనకు ఇష్టమైన ప్రొఫెషన్లో కొనసాగితే ఎంత ఆనందపడుతూ జీవితాన్ని కొనసాగిస్తాడో ఆ పాటలో మనసు
మనసుకి హత్తుకునేలా వివరించారు. ఇక ప్రదీప్ కుమార్ గానం, గోవింద్ వసంత మ్యూజిక్ కూడా పాటకు ప్రాణం పోశాయి. ప్రస్తుతం 100 మిలియన్ల వ్యూస్ అందుకోవడంతో లైఫ్ ఆఫ్ రాము సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం 96 సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు రీమేక్ గా జాను చిత్రంతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మించారు. ఈ వారం సంతోషం మ్యాగజైన్ ను పరిశీలిస్తే కవర్ పేజీపై మాస్ మహారాజా రవితేజ కిలాడి మూవీలోని లేటెస్ట్ స్టిల్ ని ప్రచురించారు. ఈ స్టిల్ కవర్ పేజీపై ఆకట్టుకునేలా ఉంది. ఇక రెండవ పేజీ అయిన ఫ్రంట్ ఇన్నర్ కవర్ పేజీలో గోపీచంద్ తమన్నా జంటగా నటిస్తున్న సిటీమార్ మూవీ నుండి గోపీచంద్ లుక్ ని ప్రచురించారు. ఇక మూడవ పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో మెగాస్టార్ సినిమా ఆచార్య విడుదల వాయిదా పడిన వార్త, రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న వార్త, అఖిల్ తో నాగార్జున మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారనే వార్త, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ 30 April అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలవుతున్నట్లుగా తెలిపే వార్తను అందించారు. నాలుగవ పేజీలో ఆచార్య మూవీ సెట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నటువంటి వార్తను, మాస్క్ పక్కా అంటున్న ప్రభాస్ వార్తను, 150 మిలియన్ల క్లబ్లోకి సారంగ దర్యా సాంగ్ వార్తను అందించారు. ఐదవ పేజీలో పొట్టి వీరయ్య మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపిన వార్త, నెట్ఫ్లిక్స్లో నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వార్త, నాగబాబు ఒరిజినల్స్లో రిలీజ్ కానున్న బస్తీ బాయ్స్ వార్తను అందించారు. ఆరవ పేజీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీ నుండి కొత్త ట్రైలర్ విడుదలైనట్లుగా తెలుపుతూ అమెజాన్ ప్రైమ్లో 30 April సినిమా విడుదల కాబోతున్నట్లుగా తెలిపే పోస్టుని ప్రచురించారు. ఏడవ పేజీలో ప్రముఖ నిర్మాత ఏడిది నాగేశ్వరరావుపై ప్రత్యేక కథనాన్ని అందించారు. 8వ పేజీలో రామరాజు ఫర్ భీమ్ వీడియోకి 50 మిలియన్ల వ్యూస్ వచ్చిన వార్తను, మళ్లీ జోష్ పెంచిన శామ్ వార్తను, 101 మంది హ్యాపీ లివింగ్ టీమ్, చిరంజీవి బ్లడ్ బ్యాంకు రక్తదానం చేసిన వార్తను, సీనియర్ సభ్యులు రాజా కుటుంబానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సైన్ చేసినటువంటి వార్తను అందించారు. 9వ పేజీలో పెళ్లి సందడి నుండి సాంగ్ రిలీజ్ కాబోతున్న వార్తను, 101 జిల్లాల అందగడ నుండి లిరికల్ సాంగ్ రిలీజ్ అయిన వార్తను, ఆది సాయి కుమార్ అవిక గోర్ జంటగా కొత్త సినిమా అమరన్ ప్రారంభమైన వార్తను అందించారు. 10వ పేజీలో ఏక్ మినీ కథా మూవీ విడుదల వాయిదా పడినట్లుగా తెలిపేటువంటి పోస్టుని ప్రచురించారు. 11వ పేజీలో మహిళా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీరేఖ సంతోషంకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూని అందించారు. 12వ పేజీలో అఖండ మూవీ టీజర్ సంచలనం సృష్టిస్తున్న వార్తను, నిర్మాత బండ్ల గణేష్ ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వార్తను, మక్కల్ సెల్వన్ విడుదలైన వార్తను, అడవి శేషు నటిస్తున్న మేజర్ సినిమా కోసం భారీ సెట్స్ వేసిన వార్తను అందించారు. 13వ పేజీలో బ్రాందీ డైరీస్ మూవీ దర్శకుడు శివుడు సంతోషంకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూని అందించారు. 14వ పేజీలో ప్రముఖ హాస్యనటుడు అలీ హీరోగా ప్రముఖ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి రూపొందించిన యమలీల మూవీ విడుదలై 27 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆ చిత్రం యొక్క మధుర స్మృతులను అందించారు. అలాగే ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ మూవీ హిందీ వర్షన్ 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన వార్తలు అందించారు. 15వ పేజీలో వైరల్ అవుతున్న అద్భుతమైన స్కెచ్ గురించి, యువ దర్శకుడితో రవితేజ వార్తను, మాస్ మహారాజా రవితేజతో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సినిమా చేస్తున్నారనేటువంటి వార్తను, కోతి కొమ్మచ్చి మూవీ థీమ్ సాంగ్ రిలీజ్ అయిన వార్తను, పంచతంత్ర మూవీలో శివాత్మిక నటిస్తున్న వార్తను అందించారు. 16వ పేజీలో సంతోషం డిజిటల్ మీడియా వివరాలను అందించారు. 17వ పేజీలో బన్నీ నటించిన డీజే సినిమాకు 100 మిలియన్ వ్యూస్ వచ్చినటువంటి వార్తను, డబ్బింగ్ ఆర్టిస్ట్ కు మనం సైతం తోడ్పాటు అందించిన వార్తను, చివరి దశలో మాస్ట్రో మూవీ వార్తను, పూజా హెగ్డేకి కరోనా సోకిన వార్తను, కార్తి హీరోగా చేస్తున్న సినిమా సర్దార్ టైటిల్ ఫిక్స్ చేసిన వార్తను అందించారు. 18వ పేజీలో సంతోషం రాశిఫలాలతో పాటుగా మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్ గా చేస్తున్న వార్త, నటుడు పొట్టి వీరయ్య మరణించిన వార్తను అందించారు. 19వ పేజీ అయిన బ్యాక్ ఇన్నర్ కవర్ పేజీలో అనసూయ ప్రధాన పాత్రలో నటించిన థ్యాంక్ యూ బ్రదర్ 7 ఆహాలో విడుదల కాబోతున్నట్లుగా తెలిపే పోస్ట్ ని ప్రచురించారు. ఇక చివరి పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో బ్రాందీ డైరీస్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని తెలిపే పోస్ట్ ని ప్రచురించారు. చూసారుగా, ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ అందించిన సినీ వార్తా విశేషం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, సంతోషం ఫిల్మ్ న్యూస్ ని సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ ని చూస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా మీ మొబైల్లోని ప్లేస్టోర్కి వెళ్ళి సంతోషం ఫిల్మ్ న్యూస్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సి బై KLM ఫ్యాషన్ మాల్.